ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఏపీలో కొన్ని సమస్యలకు చెక్ పడడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఘోరాలు నేరాలు జరిగాయి. ఇక పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలుగా మారి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన కొన్ని పోలీస్ స్టేషన్ల తీరు అలాగే ఉంది. నిత్యం వివాదాలు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి. అలాంటి పోలీస్ స్టేషన్లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని భవానీపురం పోలీస్ స్టేషన్ ఒకటి. ప్రతి చిన్న విషయానికి వివాదాస్పదం అవ్వడం ఈ స్టేషన్ ప్రత్యేకత. వీటి కారణంగానే ఇన్స్పెక్టర్లు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. వాస్తవానికి భవానీపురం పిఎస్ లో ఈ పరిస్థితి రావడానికి ఇంతకు ముందు ఉన్న అడ్మిన్ ఎస్ఐగా పనిచేసి బదిలీపై వెళ్లిన రవీంద్ర కారణమని ఆరోపణలు బలంగా ఉన్నాయి. పోలీస్ శాఖకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను స్టేషన్ కు తీసుకొచ్చి తన ఛాంబర్ లో కూర్చోబెట్టుకుని రాచమర్యాదలు చేసినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. తర్వాత స్టేషన్ లోని సిబ్బంది వారితో స్నేహ బంధాన్ని పెంచుకోవడం, ఇన్స్పెక్టర్ చెప్పిన ఆదేశాలను ఖతరు చేయకపోవడం వంటి పరిస్థితులు ఈ స్టేషన్ లో దాపరించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ తీసుకున్న ఇన్స్పెక్టర్లు నిర్మిత గడువు పూర్తవ్వకుండా ఇంటి దారి పడుతున్నారు. ప్రశాంతంగా పనిచేసుకుందాం అనుకునే అధికారులకు గ్రూప్ రాజకీయాలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. పోలీస్ శాఖకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడి వ్యవహారాల్లో తలదూర్చుతున్నారనే విమర్శలున్నాయి. కొన్నాళ్లుగా ఇక్కడ పోస్టింగ్ తీసుకున్న ఇన్స్పెక్టర్లు బదిలీ కాలం పూర్తయ్యే వరకు పనిచేయకుండా వెళ్లిపోతున్నారు. సాధారణ బదిలీతో స్థానం మారితే ఎలాంటి చర్చ లేదు. ఇక్కడ నుంచి వెళ్లిపోతున్న ఇన్స్పెక్టర్లు ఏదో ఒక మరక మాత్రం అంటుకుంటుంది. దీంతో భవానీపురం పోలీస్ స్టేషన్ అంశం కమిషనరేట్ లో చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ ఏ సీట్ లో ఎవరు కూర్చోవాలన్న విషయాలను ప్రైవేట్ వ్యక్తులు నిర్ణయించి సిఫారసులు చేయించారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. కొద్ది రోజుల క్రితం వరకు రిటైర్ స్థానంలో ఒక ఉద్యోగి ఉండేవారు. ఆయనను తొలగించి మరో వ్యక్తిని ఆ సీట్ లో కూర్చోబెట్టారు. ఒక ప్రైవేట్ వ్యక్తి నాడు ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లితో అప్పుడున్న ఇన్స్పెక్టర్ కు సిఫారసు చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి స్టేషన్ లో ఇన్స్పెక్టర్ కు సహాయకుడిగా ఒక కానిస్టేబుల్ ను నియమించుకుంటారు. భవానీపురం పిఎస్ లో ఈ పోస్ట్ ను ఆ ప్రైవేట్ వ్యక్తే నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మొత్తం పరిణామాలు స్టేషన్ లో గ్రూప్ రాజకీయాలను పెంచుతాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక్కడ ఇన్స్పెక్టర్ కాకుండా ఇద్దరు ఎస్ఐలు, 6 ఏఎస్ఐలు, 8 హెడ్ కానిస్టేబుల్, 30-40 మంది కానిస్టేబుల్, 10 హోంగార్డ్లు ఉంటారు. ఈ మొత్తం సిబ్బందిని బదిలీ చేసి కొత్త వారిని నియమిస్తే స్టేషన్ లో వాతావరణం మొత్తం సర్దుకుంటుందన్న భావనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు పోలీస్ శాఖలో సౌమ్యుడిగా పేరున్న ఉమా మహేశ్వరరావు ను భవానీపురం ఇన్స్పెక్టర్ గా నియమించారు. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు పోలీసులతో చేయిస్తున్న రాజకీయాలను ఈయన తట్టుకోగలడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరో ఇన్స్పెక్టర్ ఇక్కడ బదిలీ అయ్యే వరకు నిలబడాలంటే మొత్తం సిబ్బందిని మార్చడమే మార్గమని భావిస్తున్నారు విశ్వసనీయ తెలిసింది. ఒకప్పుడు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ లోను ఇదే పరిస్థితి ఉండేది. అప్పటి ఎస్పీ మొత్తం సిబ్బందిని ఆ స్టేషన్ నుంచి బదిలీ చేసి కొత్త వారిని నియమించారు. ఇప్పుడు భవానీపురం పోలీస్ స్టేషన్ వివాదాస్పదంగా మారడంతో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.